అంబేద్కర్ గారు కానీ, గాంధీ మహాత్ములు కానీ, లేకపోతే వివేకానందుల వారు కానీ వీళ్ళు నీతి మంతులే కదా. ఖచ్చితంగా నీతి మంతులని చెప్పారు వాళ్ళు. ఎస్, నీతి మంతులే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అని అడుగుతారు. మంచి చేసిన వాడు ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్తాడు, చెడు చేసిన వాడు దేవుని సన్నిధికి వెళ్ళడు. ఇది కామన్ పాయింట్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు నమ్మలేదు కదా అంటే ఆరోగ్యం గల వారికి ఆయన అక్కర్లేదని ఆయన చెప్పాడు. సో కాబట్టి వాళ్ళు నీతిమంతులు అయితే ఖచ్చితంగా వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ వాళ్ళు స్వతహాగా నీతిమంతులు అయితే వాళ్ళకి ప్రభుత్వ పని లేదు. అది బైబిల్ ప్రకారంగా నీతిమంతులు కాదనుకుంటే పరిశీలిస్తే బైబిల్లో నీతిమంతులు అనేటువంటి పదం వాడబడింది. యెహోవా ఎందు భక్తి గల వారు నీతిమంతులు, దేవుడు లేడని చెప్పేవారు బుద్ధిహీనులు అనేటువంటి వాక్యం బైబిల్ ఉంది. దేవుడు లేడని వాళ్ళు బుద్ధిహీనులు అనేటువంటి సందర్భంలో ఉంటుంది. కానీ బైబిల్లో నీతిమంతులు ఎవరంటే అది అబ్రహాము, దేవుడు నమ్మింది అది అతని నీతి అర్చడం. ఇంకోటి ఆత్మీయంలో ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించారో, దేవుడు ఒక్కడైనటువంటి ఆరాధించి ఆయనటువంటి ఆయన చేసినటువంటి విధులు అజ్ఞానం కట్టడం అనుసరించిన వారు ఎవరైతే ఉన్నారో వారే నీతిమంతులు అనబడతారనేటువంటి యేసుక్రీస్తు వచ్చేటువంటి స్టేట్మెంట్. ఇంకా నీతి, మీ నీతి శాస్త్ర నీతి కంటే పరిచయ నీతి కంటే అధికము కాని అని మీరు పలవారు ప్రవేశించారు. అంటే నీతి గురించి మాట్లాడుతూ నీతిమంతుల గురించి బైబిల్ యొక్క శైలి మాట్లాడు. ఈ వాక్యాన్ని ఒక్కసారి మీరు ప్రశ్నించండి. విజయప్రసాద్ గారు మీరు చెప్పినటువంటి అన్ని కూడా బైబిల్ వాక్య ప్రకారం ఏ విధంగా సరిపోకు. ఎందుకంటే మీ సొంత జ్ఞానము ఆధారం చేసుకోక, ఎందుకంటే అది మీ సొంత జ్ఞానం. గమ్ములు ఏదైనా అనుకుంటారు, మీరు ప్రజలు విషయం అనుకుంటారేమో అనుకోవద్దు. ఎందుకంటే బైబిల్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఇది ఆపాదించండి. మీరు ఆధ్యాత్మిక బోధకులు కాబట్టి మీరు మామూలుగా మోటివేటర్ తయారవ్వండి. మోటివేట్ చేసేటప్పుడు ఆధ్యాత్మిక బోధన చేయండి. ఆధ్యాత్మిక బోధకుడు మోటివేటర్ కాగలడు, మోటివేటర్ కాగలడు, ఎలాంటి మోటివేటర్ కాగలడు, ఇలాంటి వివాదాస్పద విషయాల్లో మీరు రాకూడదు. అలాగే వాచిస్తూ నేను